గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిపై ఎయిర్పోర్ట్ లో అయితే దాడి జరిగింది. ఆ దాడికి సంబంధించి మాకైతే అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా టీడీపీ వారే చేయించారు. జగన్మోహన్ రెడ్డి గారిని మట్టుకట్టడం కోసమే ఈ విధమైన చర్యలకు పాల్పడ్డారని చెప్పేసి అన్నారు. అప్పుడైతే సిబిఐకి నో ఎంట్రీ చెప్పారు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఇప్పుడు మరి సిబిఐకి అయితే మేము గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఏంటి అది, ఎంతవరకు నడుస్తా ఉందంటారు, దాని తీర్పు ఏ విధంగా వస్తుంది అంటారు, అసలు దానికి సంబంధించి ఎట్లాంటి ఏం జరుగుతుంది అంటారు, ఇన్వెస్టిగేషన్ ఏమైనా జరుగుతా ఉందా, ఎంతవరకు వచ్చిందంటారు? ఎస్ సార్, అది 1 ఇయర్ 1.5 ఇయర్ అయింది ఆల్మోస్ట్. ఎన్ఐఏ విచారణ కొనసాగుతా ఉంది. ఎన్ఐఏ విచారణ ఆల్రెడీ జరుగుతా ఉంది కాబట్టి అది తొందరగానే మేము వచ్చిందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే దాని వెనక ఎవరున్నారనేది ఖచ్చితంగా ప్రజలకు కూడా తెలియాలి, వాళ్ళు శిక్ష కూడా అనుభవించాలి. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడు అదో ప్రజల్లో నిరంతరం తిరుగుతున్నటువంటి నాయకుడిని మట్టు పెట్టాలని చెప్పి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ని టార్గెట్ గా చేసుకుని ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ టయానికి వస్తారని చెప్పి వాళ్ళు ఆ సమయాన్ని ఎంచుకొని అక్కడ ఏదైతే హోటల్లో ఈ శ్రీనివాసరావు అనే వ్యక్తి హోటల్లో సర్వర్ గా జాయిన్ చేయించి పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర పన్నారనేది వాస్తవం. ఆ దానికి సంబంధించి మేము ఆధారాలు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. అంతకుముందు అతను రాయలసీమకు సంబంధించినటువంటి దివంగత మంత్రిగా చేసినటువంటి వాళ్ళ బెంగళూరు పబ్లో కూడా వర్క్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇక్కడ ఏదైతే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడు అండదండలతో, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు అండదండలతో వచ్చి ఆ హోటల్లో జాయిన్ అయ్యాడు అనేది, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ హోటల్ లో జాయిన్ అయ్యాడు అనేది స్పష్టం. దానికి సంబంధించి మేము సిబిఐ ఎంక్వైరీ ఏమంటే సిబిఐకి వేయలేదు, ఎన్ఐఏ విచారణ జరుగుతుంది. ఎన్ఐఏ విచారణలో ఆల్రెడీ వాస్తవాలు మేము అనుకుంటాం ఈ 5-6 నెలల్లో పూర్తి నివేదికతో దాని వెనకాల ఎవరున్నారు, ఆ శ్రీనివాసరావు వెనక ఎవరుండి చేయించారు అనేది కూడా బయటకు వచ్చిందని మాత్రం మేము స్పష్టంగా నమ్ముతా ఉన్నాం. మేము కూడా తొందరగా రావాలని కూడా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. ఇంకోటి సిబిఐకి సంబంధించి అయితే గడిచిన హయాంలో చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఎంక్వైరీ వేయటానికి సిబిఐ ఇక్కడ రావడానికి వీల్లేదని చెప్పి మాట్లాడాడు. ఈ రోజు అదే సిబిఐకి వేయాలని చెప్పి మాట్లాడుతా ఉన్నాడంటే 2 నాలుగు దూరం అనేది మీకు అర్థమైపోతా ఉంది. చంద్రబాబు నాయుడుకి 2 కళ్ళు 2 చేతులు 2 కాళ్ళే కాదు, కళ్ళు చెవులు చేతులు, 2 కళ్ళు 2 చెవులు 2 చేతులు 2 కాళ్ళతో పాటుగా 2 నాలుకలు కూడా చంద్రబాబు నాయుడుకి ఉంటాయి అనేది మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం. తెలంగాణ ఆంధ్ర తెలంగాణలోకి వెళ్ళి విడిపోవాలంటాడు, ఆంధ్రాకి వచ్చి కలిసి ఉండాలంటాడు. అలానే చంద్ర ఇప్పుడు పోతిరెడ్డి పాడి విషయంలో కూడా ఎక్కడా స్పష్టత ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు కావాలంటాడు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కావాలంటాడు. ఇక్కడ మీకు 2 నాలుకలు ఎలా ఉన్నాయో చంద్రబాబు నాయుడు ఎప్పుడు 2 కళ్ళ సిద్ధాంతం లాగానే ఉంటాడని మాత్రం చెప్తాం. నిజంగా మనం ఈ 203 జీవోకు సంబంధించి అంటే ఈ పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంచే దాని గురించి అయితే ఇప్పుడే చాలా మంది విశ్లేషకులు అయితే మన ఇంటర్వ్యూలు అయితే నిర్వహించామన్నా చాలా మంది కూడా అంటే అటు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారితోనూ ఇటు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వారితో కూడా మనం ఇంటర్వ్యూ చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా డేరింగ్ స్టెప్ తీసుకున్నారు అని చెప్పేసి అన్నారు. అక్కడ చూస్తే తెలంగాణ ప్రాంతంలో ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమై లేదు, ఈ జీవోకి మేమైతే అంగీకరించట్లేదు, ఈ జీవోని వ్యతిరేకిస్తా ఉన్నాము, కేంద్రంకి కూడా వినతి పత్రాన్ని కూడా అందించారు అక్కడి బీజేపీ నాయకులు. బండి సంజయ్ గారు కూడా దీనిపై భిన్న అభిప్రాయాలు అయితే వినిపిస్తా ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తే బీజేపీ నాయకులు లేదు రాయలసీమ ప్రాంతానికి న్యాయం జరగాలని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ కి పార్టీకి సంబంధించిన నాయకులు అయితే చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. కానీ ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బయటికి రాలేదు, అదేవిధంగా టీడీపీ నుంచి కూడా స్వరాన్ని వినిపించట్లేదు సరిగా. ఏంటి, ఎందుకంటారు ఇది, మార్పు ఏంటంటారు? బీజేపీ రాజకీయాలు మీకు తెలియదు ఏమో సార్, అక్కడ మాది మాట్లాడతారు ఇక్కడ లోకే అంటారు. అంతకుముందు రాష్ట్రం విడిపోవాలన్నారు, అదే రాష్ట్రం కలిసి ఉండాలంటారు. తెలంగాణలోనే విడిపోవాలని రాష్ట్రం కలిసి ఉండాలి, ఆంధ్రాలో వాళ్ళే దీక్షలు చేస్తారు. మేము పోతిరెడ్డి పాటి విషయంలో కూడా అంతే. తెలుగుదేశం గురించి అయితే మనం తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాయలసీమ ద్రోహే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహి. ప్రజలు బాగుంటాం అతనికి ఇష్టం ఉండదు. సో ఏంటంటే అతనికి ఉపయోగపడిద్ది ఏదైనా డబ్బులు వచ్చే కార్యక్రమం అయితే అందరికంటే ముందే స్టేట్మెంట్ ఇచ్చేవాడు, ఎక్కడే రావు కదా డబ్బులు, అందుకని స్టేట్మెంట్ లేకపోతే ఇంట్లో కూర్చున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇది రాజకీయ అంశంగా తీసుకొచ్చింది పార్టీలు. వాస్తవం ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఎవరు కూడా అన్యాయం జరగలేదు. ఇక్కడ పోతిరెడ్డి పాడు ఎగ్జిక్యూటర్ సామర్థ్యాన్ని పెంచితే ఆ వాటర్ అనేది వరద నీరు వచ్చినప్పుడు మాత్రం వాటర్ వచ్చింది దాంట్లోకి. వరద రాని సమయంలో పోతిరెడ్డి పాడులో నార్మల్ 20 ఉంది 20 8 5 అడుగులతో నీటి మట్టం పడిపోయింది శ్రీశైలంలో. ఈ రోజు కేవలం 23 24 టీఎంసీ నీరు మాత్రం శ్రీశైలంలో ఉంది. ఒక్క చొక్కన్నా మీకు నాగార్జున సాగర్ కానీ లేదంటే కింద కానీ వదులుకోవడానికి కూడా లేదు ఈ రోజు. సో ఏదంటే మామూలుగానే 854 అడుగులు రీచ్ అయితే వాటర్ అనేది శ్రీశైలం ప్రాజెక్ట్ లో
అప్పుడు మేము 11,000 క్యూసెక్లు సారీ 7,000 క్యూసెక్లు తీసుకోవడానికి వచ్చింది. 857 పైబడి వెళ్తే మాత్రమే 11,000 క్యూసెక్లు తీసుకోవడానికి ఉండేది. ఇప్పుడు వరద పూర్తిగా వస్తే మన 44,000 క్యూసెక్లు వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే వరద నీరు వేస్ట్ గా వెళ్తున్నటువంటి వరద నీరుని వడిచి పట్టుకొని తాగునీరు సాగునీరుకి ఉపయోగించుకోవాలని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్తుంది. తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడ నష్టం చేయకూడదు, కానీ తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు వాళ్ళ ఉనికిని కూడా కాపాడుకోవడం కోసం ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఈ వివాదాన్ని సృష్టించి ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు తప్ప వాళ్ళకే తెలుసు అక్కడేమి మనకు తెలంగాణకు అన్యాయం జరగదనే విషయం. సో దయచేసి దీన్ని ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల గొడవ మధ్యగా చిత్రీకరించొద్దు, ఎవరికి అన్యాయం జరగదు. ఆ విషయం మాత్రం స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మానవతా దృక్పథంతో వేస్ట్ గా పోయే వాటర్ ని మేము తీసుకుంటామని అడగటం జరుగుతుంది తప్ప దీంట్లో ఎవరి రాష్ట్రాలకి ఇబ్బందికరం అయితే ఉండదని మాత్రం చెప్తాం. అదే అదే మేము కూడా ఏంటంటే చాలా మంది విశ్లేషకులతో మాట్లాడినప్పుడు కూడా చెప్పిన మాటలు కూడా ఇదే. ఎందుకంటే ఏళ్ల తరబడి రాయలసీమ ప్రాంతానికి అయితే అన్యాయం జరుగుతూ ఉంది ఇప్పుడైనా కూడా. ఎందుకంటే అటు తెలంగాణ ప్రాంతానికి ఉపయోగపడవు ఆ వరద నీరు, ఇటు మాకు మాకన్నా మేము ఉపయోగపడడానికి ఉంటుంది ఈ పోతిరెడ్డి పాడు సామర్థ్యాన్ని పెంచాలి. ఎందుకంటే మనం చూసుకుంటే చాలా సంవత్సరాల నుంచి కూడా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ముఖ్యమంత్రులుగా చాలా మంది కొనసాగారు, అయినప్పటికీ రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమై జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు అండగా నిలవాలి అని చెప్పేసి కూడా చాలా మంది కోరుకుంటా ఉన్నారు. చూద్దాం ఏమవుతుందో. ఎందుకంటే ఇప్పటికైనా ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమై ఓకే 203 జీవో అమలు అయితే బాగుంటుంది అని అంటారు, లేకపోతే లేదు ఈ విధంగా ఒక పార్టీ ఒక ప్రాంతానికి సంబంధించి మేమైతే చెప్పలేమని అంటారో వేచి చూద్దామన్నా.